は వెల్కమ్ టు స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ గా నటించిన సినిమా పుష్ప ఈ సినిమా డివైడ్ టాక్ ఎన్నడూ లేని విధంగా పదకొండు కోట్ల షేరు ఐదు కోట్ల గ్రాస్ రాబట్టింది ఈ ఎలాంటి హైప్ ఉందో కలెక్షన్స్ చూస్తే మనకు అర్థమవుతోంది ఈ సినిమా బాహుబలి టూ రికార్డులను కూడా బద్దలు కొట్టడం విశేషం ఇప్పటి వరకు నైజాం అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రాల జాబితాలో ప్రభాస్ నటించిన సాహో సినిమా మొదటి స్థానంలో ఉంది సినిమా తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి కోట్ల రూపాయల షేర్ రాబట్టగా రెండవ స్థానంలో ఎనిమిది పాయింట్ తొమ్మిది కోట్ల షేర్తో బాహుబలి టూ ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్ల షేర్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూడవ స్థానంలో నిలిచింది ఇక మహేష్ బాబు సర్లేరు కెవరు సినిమాకు ఎనిమిది పాయింట్ ఆరు ఏడు కోట్లు చిరంజీవి సాయిరా సినిమాకు ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా కోట్లు మహర్షి సినిమాకు ఆరు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు బాహుబలి వన్ సినిమాకు ఆరు పాయింట్ మూడు రెండు కోట్లు షేర్ వచ్చింది టాక్ తో సంబంధం లేకుండా ఇప్పుడు ఆ రికార్డులన్నింటినీ పుష్ప బద్దలు కొట్టడం ఇండస్ట్రీ వర్గాలను షాక్ గురి చేసింది గతేడాది సంక్రాంతికి బన్నీ నటించిన అలవైకుంఠపురంలో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే ఈ ఏడాది ప్రథమార్థం మొత్తం కరోనా భయం నెలకొనగా ద్వితీయార్థం అఖండ పుష్ప సినిమాలు మంచి కలెక్షన్స్ ని రాబట్టి ఇండస్ట్రీలో జోష్ నింపాయి పుష్ప సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా మంచి వసూలనే రాబడుతుండటంతో అల్లు అర్జున్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలలో చర్చ జరుగుతోంది పుష్ప హడావిడి తగ్గక ముందే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి బన్నీ తన తర్వాత చిత్రాన్ని మా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీనితో చేస్తున్న సంగతి తెలిసింది వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సరైన సినిమా మంచి విజయాన్ని సాధించింది బోయపాటి తాజాగా అఖండ సినిమాతో మంచి మాస్ హిట్ అందుకున్నాడు ఆ ఉత్సాహంతోనే బన్నీకి బోయపాటి అద్దరిపోయే స్టోరీ లైన్ చెప్పాడట ప్రీ ఇండిపెండెన్స్ జానల్ లో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది ఆ కాలంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన చుట్టూ బోయపాటి రాసిన కథ బన్నీని ఎంతో ఎగ్జైట్మెంట్ చేసినట బన్నీకి ఈ కథ నచ్చడంతో ప్రస్తుతం బోయపాటి స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నారని సమాచారం ఈ సినిమాకి మంచి విజయాలతో దూసుకెళ్తున్న తమన్ సంగీతాన్ని అందించనున్నారని వార్తలు వినబడుతున్నాయి ప్రముఖ నిర్మాణ సంస్థ గీతార్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి చెందిన అధికారిక ప్రకటన త్వరలోనే రానింది ఈ సినిమాని శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది నవంబర్లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది బోయపాటి సినిమా పూర్తి కాగానే బన్నీ పుష్ప టూ సినిమాని చేయనున్నాడు ఇక శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఐకాన్ సినిమాని కూడా బన్నీ లైన్ లో పెట్టాడు వరుసగా చిత్రాలను బన్నీ చేస్తుండటంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు మొత్తానికి అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఛానల్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్